సో రాష్ట్రంలో సిపిఎస్ రద్దు కోసం ముఖ్యంగా ఉద్యోగులు ఏదైతే పోరాడుతూ ఉన్నారో అందులో భాగంగా హిమాచల్లో పాత పింఛన్ విధానం తీసుకొచ్చినందుకు హర్షం అయితే వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యోగులందరూనూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు పాత పిన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఆ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సెక్రటరీ జనరల్ సితప్రజ్ఞ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు దేశమంతా పాత పెన్షన్ విధానం అమలు చేసి సిపిఎస్ ముక్త్ భారత్ కావాలన్నారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖిందర్ సింగ్ను కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగించేలా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ నాయకులు కలవల కలవల శ్రీకాంత్ నరేష్ గౌడ్లు అయితే కోరారు అన్నమాట సో ఈ విధంగా సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేసినందుకు ఆ ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలుపుతున్నారు వీరు సో తెలంగాణలో కూడా ఇలా చేయాలని చెప్పి కోరుతున్నారంట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అండి